ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు పులి వస్తుందని అడవిలోకి వెళ్తారు, పులి కోసం కావాల్సినవన్నీ ఆ డబడబడబడాలని పెట్టుకుని వెళ్తారు, గన్ సడన్ గా పులి రాలేదు, బట్ ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి మీరు మాన్యువల్ చదవలేదు. మీరు ప్లాన్ చేసిన దానికి వేరే ఏదైనా జరిగితే దట్ ఈజ్ ఆల్సో ప్రాక్టికల్, దట్ ఈస్ ఆల్సో థింగ్. అప్పుడు మీరు అక్కడ ఉన్న దాంట్లో అదే డిసిషన్ తీసుకోవాలి. కానీ ఆ లోపల తీవ్రత రాదు కదా అమ్మగారు, అంటే మీరు ఏదో ఒక దానికి దాని మీద మీ ఎనర్జీస్, వరీ ఈజ్ యాక్చువల్లీ నథింగ్ బట్ యు ఆర్ పుట్టింగ్ ఆల్ యువర్ ఎనర్జీ ఇన్ టు సంథింగ్. ఇట్ మే బి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నెగటివ్ థింకింగ్ అవ్వచ్చు, రైట్ వర్డ్, బట్ ఓకే, బట్ ఐ అండర్స్టాండ్ ద ఫైనల్ సీ. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అయితే అయింది లేకపోతే లేదనుకోండి, you will not, ante how do you experience that in totality? Why are we against negative emotions? See the instinct of you to feel, ante ila ipothe ala ipothundi ala aithe ila avutundi, nenu chala simple ga again I'll clarify. To think about what is not in your control and you have no way of influencing it is worry. No, to think about what possible solution can be there in your knowledge and understanding, and then if there is no solution also, to accept that there is no solution also a solution. Okay. Yeah. But at least you are conscious in that thought rather than unconsciously being conscious. Dragged into. Yeah, I am not feeling depressed. Consumed. You are not feeling consumed by that feeling of helplessness. If you are removed from the thing, you mentally should have the strength to remove yourself. Got it. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే వరి రావడం సహజం, కానీ అందులోంచి మనం బయటపడితే కనీసం మార్గం ఉందా లేదా ఆలోచించుకునే ఆ స్పేస్ వస్తుంది. కరెక్ట్. కానీ మనం ఎప్పుడైతే అందులోకి వెళ్ళిపోతామో, కూరుకుపోయినప్పుడు రాదు, కూరుకుపోయినప్పుడు రాదు, పైగా మనం డ్రైన్ అవుట్ అయిపోతాం, మన బ్యాటరీలు వెళ్ళిపోతాయి, ప్లస్ మనం తెలివిగా ఆలోచించలేము. అంతేనా? అంతే అంతే. ఇప్పుడు సింపుల్ థింగ్, నేను యాక్ట్రెస్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను, తను కూడా నాలుగు ఆలోచించచ్చు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం, ఈ ఫలానా మేకప్ అని నాకు ఇది ఉంది, ఇది ఏం చెప్పలే, అంత ఏం చెప్పాలి, ఈ మేకప్ పని ఉంటే నేను పని చేయను, నాకు కంఫర్టబుల్ పని లేదు, ఎక్స్ వై అదే, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ సొల్యూషన్ ఓరియంటెడ్ థింగ్. ఒక ప్రాబ్లంకి వీడింత మాట తీసేయడు, నీ మళ్ళీ ఎలా చేయాలి పొద్దున్న, అది మరి యాక్చువల్లీ నేను తను వచ్చి నాకు చెప్పిన తర్వాత నేను ఎవరైనా తీసేయాలో చెప్పు అని నేను చెప్తే షీ స్టార్టెడ్ లాఫింగ్, బికాజ్ షీ she loved the brilliance of the solution. So thana vari kuda thana adi thana entha happy ga feel ayyindi ante thana vari kuda poyindi, aalu meda kopam kuda poyindi, ade ade. So ala swami karyam swakaryam. See, meeru kopam anedi kopam lekapothe righteousness undi, bhayam bhayam yanni kuda they are eventually coming from your ego. ఈగో ఈగో ఈజ్ ఎనీవే కరెక్ట్, ఎందుకంటే మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకుంటారు. అది కోపం మీకు ఎప్పుడు వస్తుంది, మీరే రైట్ అనుకున్నప్పుడు వస్తుంది కోపం. భయం అనేది గిట్లోంచి వస్తుంది టు అన్ ఎక్స్టెంట్, యూనో. అప్పుడు నేను రైట్ కాదు, నేను రైట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ దిష్టిలో అన్నప్పుడు నాకు మీ మీద ఎప్పుడు కోపం ఉంది, ఏం చేసిన రైట్, యూనో. సో దెన్ వెన్ యువర్ ఆబ్జెక్టివ్ అబౌట్ ఇట్ వన్, అండ్ సెకండ్ ఈజ్ you're neither taking others or yourself seriously and you're going with the flow. Man edho puttam edho devudu edho mood lo chesi pampichadu ayipindi ee vadathu ekkado meer ekkado puttu nenu ekkado puttu ani ekkado gurinchi maatladam. Everything is happening beyond our control, which is just sheer accident of nature. Okay, alantappudu inkoka accident ayi jarugutundi, ది జస్ట్ వన్ మోర్ యాక్సిడెంట్ అండ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. మీరు అప్పుడు క్లాస్ రూమ్లో వరి అయిపోయి, రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నాక భార్య మీద వరి అయిపోయి, దాని తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళ మీద వరి, మనవాళ్ళు పుట్టాక వాళ్ళ మీద వరి అయితే ఎందుకు వస్తుంది భర్త? ఇప్పుడు భర్త ఇంకొక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నప్పుడు వరి అవరా? నేను అదే అంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను భార్య అనుకున్నాను, మేబీ ఐఎమ్ నాట్ అట్రాక్టివ్ టు హిమ్ ఎనీ మోర్, పాయింట్ వన్. అది యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్. So the basic, yannitki one single line answer, the difference is between worrying and looking for a solution. Ippudu nenu oka 3-4 situations istha meeku rapid fire la. Yeah.
మీరు ఏం చేస్తారు వరి అవ్వకుండా నాకు చెప్పాలి. ఒకటి, మీరు షిప్లో వెళ్తున్నారు, పెద్ద బ్యూటిఫుల్ క్రూజ్, అసలు అంతా ప్లాన్ చేసుకుని వెళ్ళారు, మొత్తం అంతా ఫోటోలు గిట్టలు తీసుకుని ట్విట్టర్లో పెట్టేస్తున్నారు, సడన్గా షిప్ మునిగిపోతుందని మీకు సమాచారం వచ్చింది, మీరు ఏం చేయలేరు, మీకు స్విమ్మింగ్ రాదు, ఏం చేస్తారు? సేమ్ థింగ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పేది, ఇప్పుడు నేను టైటానిక్ షిప్లో బాంబ్ థియరీ, యూనో ఐ వుడ్ లవ్ టు సీ అదర్ పీపుల్ గెటింగ్ స్కేర్డ్. నాకు సినిమాలో ఉంటుంది వేరే వేరే రియాక్షన్స్, ఒకడేమో అసలు వదులు నేను దీవుని పరిచయం చేద్దాం అంటాడు, అడో భగవాన్ అంటాడు, ఇంకోటి ఎవడేదో అంటాడు, ఇంకోడు ఇచ్చేస్తూ ఉంటాడు, వాళ్ళందరినీ చూసి ఆనందిస్తాను. ఎందుకంటే నా లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ ఐ గాట్ సమ్ ఎంటర్టైనింగ్ స్టఫ్ అంతే. ఎందుకంటే ఓకే, మీరు బాగా తీవ్రంగా ఇష్టపడ్డ అమ్మాయి, మరి అది ఎలా ఇష్టపడ్డారో అది మీ ఇష్టం. యా, సో ఇన్ కేస్ ఇంకోటి చెప్తున్నాను, ఆ షిప్లో ఒకవేళ నా చేతిలో గన్ ఉందనుకోండి, పేల్చేసుకుంటాను. ఎందుకు ఎప్పుడు ఎప్పుడు చేస్తానంటే, ఆ జస్ట్ వాటర్ టిప్ నా అంటే నా మౌత్ వరకు వచ్చింది అనుకోండి అప్పుడు, ఎందుకంటే ఈ మునిగిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు వాట్ ఎవర్ దట్ స్ట్రగ్లింగ్ ఫర్ ది వాటర్, అది అది అవాయిడ్ చేసుకోవడానికి అది షూట్ చేస్తాను. మీరు చాలా ఇష్టపడ్డ ఒక అమ్మాయి, మీ బెస్ట్ ఫ్రెండ్నే ప్రేమించింది, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నట్టు మీకు తెలియదు, మీరు సడన్గా తెలిసింది, ఒకవైపు ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది, రెండోది మీ ఫ్రెండే ఇలాగా నమ్మక ద్రోహం చేసి వాళ్ళిద్దరినీ మీరు. నేను అవతలి నా ఫ్రీడమ్కి అంత వాల్యూ ఇస్తాను, అవతల ఫ్రీడమ్కి అంత వాల్యూ ఇస్తాను. నేను ఎప్పుడు ఇంకొక పర్సన్ని నాకున్న ఎమోషన్ రెసిప్రోకేట్ చేయాలని నా లైఫ్లో ఎప్పుడు కోరుకుంటాను. అప్పుడు ఆ అమ్మాయికి నా ఫ్రెండ్ ఎక్కువ ఇష్టం, నా ఫ్రెండ్కి నా మీద ఉన్న ఫ్రెండ్షిప్ కానీ అమ్మాయి అంటే ఎక్కువ ఇష్టం. అండ్ దే ఆర్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్ అండ్ ఐ రెస్పెక్ట్ దేర్ డెసిషన్ ఫర్ దట్. యా ఓకే, మీరు స్టీవెన్ స్పీల్బర్గో అలాంటి ఒక పెద్ద డైరెక్టరో పెద్ద ఫిల్మ్ మేకర్ మీకు ఒక అవకాశం ఇచ్చారు, కానీ మీరు వెళ్తున్నప్పుడు కరెక్ట్గా వీసా అపాయింట్మెంట్కి వెళ్తున్నప్పుడు అదే ఆ ఛాన్స్ తర్వాత మళ్ళీ మీకు రాదు, మీరు క్యాబ్ దొరక్క లేట్ అయిపోయింది, ఏం చేస్తారు? అది ఇప్పుడు సీ దట్ ఈస్ వాట్ ఐమ్ కీప్ ఆన్ టెలింగ్ సేమ్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ సేమే, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది, అది యాక్చువల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్, మన కంట్రోల్లో లేనిది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. సో నెక్స్ట్ అప్పుడు నేను తర్వాత ట్రై చేయొచ్చా, ఇది ఛాన్స్ మిస్ అయితే నేను వెళ్ళటానికి కుదరదు, ఐ యాక్సెప్ట్ దట్ యాజ్ ఏ ఐ మీన్ ఫ్యాక్ట్ అండ్ దెన్ ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. సో అలా బేసిక్గా ఆ ఇమోషన్ నుంచి దూరం రావడమే ఫస్ట్ మనం చేయవలసిన టెక్నిక్. సీ ద మూమెంట్ ఇస్ స్విచ్ టు థింకింగ్ ఫర్ ఎ సొల్యూషన్ ఫర్ ఎ వరియింగ్ ప్రాబ్లమ్, వరియింగ్ అనేది రాదు. ఆర్ యూ కెన్ డైవర్ట్ యువర్ సెల్ఫ్ అంటారు. యా, డైవర్ట్ ఎప్పుడు అవుతాం, అసలు సొల్యూషన్ లేదు, అబ్సల్యూట్గా సొల్యూషన్ లేనప్పుడు ఒక ఇంపెండింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ ఇంపెండింగ్ ప్రాబ్లంలో మీరు అప్పుడు మ్యాక్సిమం డైవర్ట్ చేయడానికి స్ట్రాంగెస్ట్ ఎమోషన్ మీకు మ్యూజిక్ అవ్వచ్చు, నాకు పవన్ అవ్వచ్చు, ఇంకోటికి ఇంకోటి ఏదో అవ్వచ్చు, యూనో దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ సినిమా రిలీజులకి దానికి తపన పడుతూ కోవిడ్ వచ్చేస్తుందా అని చెప్పి భారీ భారీగా ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి థియేటర్లు రేపు దొరకవు అని తెలిస్తే వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ ఆఫర్? సొల్యూషన్ అనేది వాళ్ళకే ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళకే కరెక్ట్. థియేటర్ టికెట్లు పెరగవు, అప్పుడు ఏంటి ప్రాబ్లం? థియేటర్ లేకపోతే షోస్ పెంచరు, లేకపోతే ఇది ఇలాంటి మాకు ఇంత ఖర్చు అయింది, ఈ ఖర్చు మాకు రికవరీ రాదు అని యాక్సెప్ట్ చేయడం ఒక సొల్యూషన్, రావడానికి ఏం చేయాలి అని వాళ్ళకి ఏమైనా ఆలోచిస్తూ వస్తే అదొక సొల్యూషన్, అది ఇద్దరు కాకుండా ఒమిక్రాన్ నుంచి ఇంకోటి ఏదో చేస్తే అది కూడా అన్నోన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎంత అన్నోన్ ఫ్యాక్టరో ఒమిక్రాన్ కూడా అంతే అన్నోన్. సో మొత్తానికి మనం జుట్టు పీక్కుని జుట్టు చించుకుని రీజన్ ఏంటంటే బికాస్ వరీ ఈజ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీథింగ్. అది హ్యూమన్ మైండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ అబౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ యాక్సెప్టింగ్ ద ప్రాబ్లమ్ దట్ ఇట్ కెనాట్ బి సాల్వ్డ్. డు యూ బిలీవ్ దట్ ఇప్పుడు ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ అన్నప్పుడు కూడా మీరు వరి అవరు, ఎందుకంటే మీరు క్లైమాక్స్కి వచ్చేసారు. అదే అదే, యా అంతేగా అంతేగా, మీరు అక్కడక్కడే కొట్టుకుని జుబ్బు 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 అని తిరగడం వరి, అది బాగుంది. అయితే ఈ వరి అవ్వడం అన్నది మన గ్రోత్కి మనం ఎదుగుదలకి తీసుకోబోయే నెక్స్ట్ అడుగుకి ఒక ప్రిల్యూడ్ లాంటిది, ప్రీకర్సర్ లాంటిది అని ఒక థియరీ ఉంది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ, మీరు నమ్ముతారా లేకపోతే అసలు వరింగ్ సోదంటారా? వరింగ్ అనేది బై డెఫినేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పనికిమాలిన, అందుకనే నేను టైం పాస్ కోసం వరి అవుతాను. అదే, వేరే ఏం పని లేక, ఏం పని లేక, సో ఉద్యోగం కాదు పని లేక. సిబ్బీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరిలో మీరు ఉన్నారనుకోండి, సడన్గా అనుకోండి ఏదో జరిగింది, ఇది ఒక టెర్రరిస్ట్ అటాకు,
లేకపోతే ఏదో ఏదో సంథింగ్ ఒక పరిమితమైన తుఫాను వచ్చేసింది లేకపోతే భూకంపం వచ్చింది టక్కర్ మీ మరిసిపోతాయి కదా. ఎందుకంటే దీని ముందు ఇది అసలు ద అర్జెన్సీ ఆఫ్ డీలింగ్ విత్ సంథింగ్ ఎల్స్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ యుల్ ఫర్గెట్ యువర్ వరీ. రైట్. ఎప్పుడైతే ఏమీ లేకపోతే ఏదో వరి మీరు క్రియేట్ చేసుకుంటారు ఎందుకంటే టైం పాస్ లేదు. సో ఆ విధంగా మీరు వరిని జయించేశారు. యా. ఆ పాట గుర్తుందా మీకు? డోంట్ వరీ బీ హ్యాపీ. యా. సో ఆల్మోస్ట్ ఐ థింక్ సి వెన్ యూ కాంకర్ యువర్ ఎమోషన్ ఆటోమేటిక్గా మీరు వరిని జయించినట్టు. బట్ సంహౌ ఈ లైన్ డోంట్ వరీ బీ హ్యాపీ అన్నది ఐ ఫైండ్ ఇట్ వెరీ ట్రివిలైజింగ్ ద హోల్ థింగ్. ట్రివిలైజింగ్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్. అంటే థింక్ అది ఏదో ఒక అంటే కోట్ లాగా డోంట్ వరీ బీ హ్యాపీ అని ఏదో ఒక చిన్న ఫేజ్ లాగా చెప్పడానికి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అంత ఎందుకు పాపులర్ అయింది? ఎవ్రీబడి వాంట్స్ టు బి హ్యాపీ. డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పడం అనేది డోంట్ వరీ అని మాట చాలా వింటాం కదా మనం. ఎవ్రీడే యూజ్ ఇట్ సో మెనీ టైమ్స్ విత్ పీపుల్. డోంట్ వరీ, డోంట్ వరీ అంటే అది ఒక పాజిటివ్నెస్ తీసుకో నెగిటివ్ ఆలోచిద్దని చెప్పడం. డోంట్ వరీ అనేది కానీ బీ హ్యాపీ కెన్ ఆల్సో బీ కొంచెం డెట్రిమెంట్. అంత హ్యాపీనెస్ సన్షైన్ బన్నీస్లో ఎలా ఉంటారు లైఫ్ లాంగ్? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ద పాయింట్ ఈజ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఐఎమ్ నాట్, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ యాక్చువల్లీ ఆల్ ద టైమ్ మై మైండ్ ఈస్ హైపర్ యాక్టివ్. కరెక్ట్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ఎయిమింగ్ ఎట్. ఎస్, ఐ యాక్చువల్లీ గెట్ ఎ ప్లెజర్. ఇట్ కుడ్ బి సాంగ్ రికార్డింగ్, it could be something I heard, it could be something I live in a state of excitement. Excitement not necessarily is only about happiness. Exactly. That's exactly what I said. Creating. Yeah. So obviously be happy is a very, again, a very trivial model of life. Yeah. Because happiness is again limited and limiting. Correct. It doesn't let you surpass and get into higher planes. Correct. Yes, happy anedi it's overemphasized. A very momentary consumerist philosophy. Yes. No, it's a very momentary explosion. And adi happy. Adi. I don't know, you can be completely quiet and be happy. Mm. You're just enjoying the moment, you know, of whatever it is, you know. Mm. If I'm looking at something, if for example I was Dubai Kaltanapra, I watched a film on a plane. I was so seriously looking at it and I was engrossed in it. Mm. Even that is, I am living my life. I'm not happy looking at that. You know, that is what is called of indulging in a positive emotion. Yes. Yeah.